కర్ణాటక నుండి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం బాటిల్స్ టెట్రా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో బోయ అడవిరాముడు అనే వ్యక్తి ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యంను టెట్రా ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకోగా వీటి విలువ సుమారు 150,000 ఉంటుందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. రాబడిన సమాచారం మేరకు పెద్ద తుమ్మలం ఎస్ఐ చంద్ర వారి సిబ్బంది ఆదోని తాలూకా సిఐ గారి ఆధ్వర్యంలో బోయ తలారి అడవి రాముడు ఇతను పెద్ద తుమ్మలం వాసుడే. తన ఇంట్లో ఈ కర్ణాటక శాచెట్స్ పెట్టుకుని అమ్ముతున్నాడనే సమాచారం పైన వెళ్ళి చోదా చేయగా 25 బాక్సుల కర్ణాటక ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ శాచెట్స్ 90 ml దాదాపుగా 2,400 ప్యాకెట్లు అక్కడ గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది. ముద్దాన్ని కూడా అరెస్ట్ చేశారు. అతని మీద కేసు నమోదు చేసి ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద అతన్ని రిమాండ్ పంపడం. గతంలో కూడా ఈ పోలీస్ స్టేషన్లో చాలా వరకు ఇలాంటి రైడ్స్ కండక్ట్ చేశాం. ముఖ్యంగా చెప్పేదంటే దీని విలువ సుమారుగా పర్చేజ్ విలువ 150,000 అయితే మార్కెట్ విలువ 2.5 లక్షల వరకు పోతుంది. సో ఇలాంటి సమాచారాలు మీకు ఎవరికైనా అంటే గ్రామస్తులు కూడా తెలియజేస్తే ఇలాంటి అక్రమంగా ఈ యొక్క మద్యాన్ని తరలించి అమ్మేటువంటి ప్రక్రియను మనం కంప్లీట్గా ఆపేయచ్చు. ఎస్సీబీ యాక్షన్ తీసుకుంది మేడం. అలాగే గౌరవనీయ ఎస్పీ గారు కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు ఇలాగే కొనసాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాన్ని నిషేధించడం వల్ల ఈ దాడులు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. సో దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ యొక్క అక్రమ తరలించేటువంటి మద్యాన్ని కట్టడి చేయడంలో మీ వంతు సహకారాన్ని అందించాలని కోరుతున్నాను.